ఎన్నికల ప్రచారం అనేది విస్తృతంగా చేస్తున్నారు. ఇద్దరు ఇరు నాయకుల పార్టీ నాయకులు అయితే అధికారం లక్ష్యంగా వ్యూహాలు అయితే పన్న పరిస్థితి, ఇంకా విస్తృత నాయకుల పరిస్థితి కూడా పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అత్యంత కీలక నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మురుగుడు లావెన్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, విస్తృతం ప్రచారం చేస్తున్నారు, ప్రజల్లో వెళ్తున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది? స్పందన చాలా బాగుందండి. జగనన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రజలందరికీ కూడా బాగా అందుతుంది, అలాగే అభివృద్ధి కూడా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా మరి పార్టీని బలపరుస్తున్నారు, జగనన్ననే మళ్ళీ సీఎం చేయాలనుకుంటున్నారు. అలాగే ఇక్కడ నేను అందుబాటులో స్థానికంగా ఉండే మహిళకి అవకాశం ఇచ్చారు. అందరూ కూడా మరి నేను అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తానని నమ్మి మరి నాకే ఓటేసి గెలిపిస్తానని తెలియజేయటం జరిగింది. మేడం, మీ కుటుంబ నేపథ్యం అంటే రాజకీయ నేపథ్యం కలిగి ఉంది, ఇక్కడ బలమైన ప్రత్యర్థి అనుకుంటున్నారా? నారా లోకేష్ నుంచి భయపడడం లాంటి అలా వెనకడుగేయడం అలాంటి ఏమన్నా? మేమే బలంగా ఉన్నాం అనుకుంటున్నామండి. ప్రజాదరణ కావాలి ప్రజాక్షేత్రంలో. మరి ప్రజాదరణ ఉన్న పార్టీ మాది, ప్రజల్లో మమేకమైన కుటుంబం మాది, సో మేమే బలంగా ఉన్నాము. 53,000 మెజారిటీతో గెలిచి తీరుతాను అంటున్నారు నారా లోకేష్. ఎప్పుడు చెప్పారండి? ఆయన చెప్పాడు, ఒక సభలో చెప్పాడు. అంటే డైలాగులు చెప్పటం కాదండి, ఓట్లు ఎన్ని వస్తాయి అనేది నిజంగా సర్వే చేసుకున్నది వాళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళు పై పైన కుట్రలు పండటం కానీ డైలాగ్స్ వేయటం కానీ ఇవన్నీ కూడా అవాస్తవాలు, వాస్తవాలు కాదు. మురుగుడు లావణ్య గారు చదువుతున్నారు, ఎట్టి పరిస్థితులు కూడా మంగళగిరి నియోజకవర్గంలో నేనే గెలిచి తీరుతాను. ఇప్పటికే జగనన్న ఏవైతే ఇచ్చారో పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా ఆ విధంగా వెళ్తుంది. ఎంతో మంచి చేశారు కాబట్టి నన్ను నమ్మకంతో నిలబెట్టారు వైసీపీ అభ్యర్థిగా, అది మంగళగిరిలో. సో నారా లోకేష్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొడతానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫండితో ప్రవీణ్, డైల్ న్యూస్, మంగళగిరి నుంచి.